ఇప్పుడు జగన్ గారు అయితే అధికారంలోకి వచ్చారు కదా, 4 నెలలు అవుతుంది, ఎలా అనిపిస్తుంది ఆయన పరిపాలన మీకు? ఏం పరిపాలన అయ్యా, అది పరిపాలన అది. మేము డ్వాక్రాల మహిళ, మేము డ్వాక్రా మహిళకి 8 లక్షలు ఏమిటి, అప్పటికి ఓట్లు అప్పుడుకుంటే అప్పుడు తీసేస్తామన్నారు. మాకు 7 లక్షలు ఉంది, 7 లక్షల్లో 7 పావాలు కూడా తీసేయాలా, ఇది న్యాయమేనా? మేము పీదిన పేదిన పో చేసి మీకు కట్టాల్సి వస్తుంది. బ్యాంకు వాళ్ళకి 1 నెల కట్టపోతే ఆళ్ళు ఊరుకోవట్ల. మాకు ఇక్కడ చూస్తే పిల్లలకి ఇసుకు లేదు, ఇసుకు లేక పని పాట లేదు. మేమేం దీన్ని బతకాలి, ఎట్ట బతకాలి? బతకమంటారా సామంటారా మీరు సీఎం అయినాక? బతకమంటారా సామంటారా? మాకు కావాల్సింది ఏంటి, మా మగవాళ్ళ పని కావాలి, మా డోకరా మహిళకి న్యాయం కావాలి. నీ వల్ల మాకు న్యాయమే జరగల, లేడీస్ అనేవాళ్ళకి న్యాయం జరగల, న్యాయం జరగల. నిన్ను కావాలని ఆడవాళ్ళు మంత్రం గెలిపించాం, గెలిపించినందుకు నువ్వేం చేశా, ఏం న్యాయం చేశా అని మాకు అడగాలన్నది. మీరు ఎప్పుడు కాపాడతారు, మేము అడగాలని కూర్చున్నాం. కాబట్టి నువ్వు దయచేసి, నువ్వు మా అందరికి ఇసుక్ కావాలి, మా పిల్లలకి పనికి వెళ్ళాలి. మేమేంటని పని చేసేవి కాదు, మాది గేదెలు మేపుకుంటా, మేము పాల మేపు వస్తున్నాం. ఇప్పుడు 45 ఏళ్ళకే పింఛన్ ఇస్తానని చెప్పారు కదమ్మా ఎలక్షన్ ముందు, వేసేస్తున్నారు. 45 ఏంటి అయ్యా, మా ఆయన 63 ఏళ్ళు, 63 ఏళ్ళకి పింఛన్ పెట్టుకుంటే ఆ పింఛన్ కాగితం మండలానికి వెళ్ళా. వాళ్ళకి మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న వాళ్ళకే పింఛన్లు ఇస్తున్నారు, పింఛన్లే కాదు లోన్లు అయినా సరే ఇళ్ళొత్తాలని ఆలయే తీసుకెళ్తున్నారు. మాకు అసలు ఉంటాకి ఇల్లు లేదు, మాకు ఉండాయిలు కూడా బ్యాంకులో తాకట పెట్టుకుని మా పెద్దపిల్లడు చచ్చిపోయినప్పుడు మాకు అసలు ఏమీ లేదు. మాకు మా ఆయన, మా అబ్బాయి అన్న, మా ఆయన పెట్టేస్తే ఒక్కటి కూడా తీసేయకుండా మా పంచాయతీ ఆఫీసులోనే ఉంది. మీకు అలా ఏమీ లేదండి, మీరు తండ్రి లాంటివి, ప్రపంచానికి అందరికీ తండ్రి లాంటివాడు సీఎం అంటే. అందరినీ నువ్వు బతికివ్వాలి, ఎవరికి న్యాయం చేస్తున్నావో ఆలోచించుకొని చక్క పరిపాలించు, అప్పుడు నీకు తెలిసిద్ది నేను ఎక్కడ ఉన్నానని. ఎక్కడ ఎప్పుడో చంద్రబాబు నాయుడు విమానం వెళ్తున్నాం, విమానం ఎక్కి వెళ్తున్నాం అంటే చికారుకి వెళ్ళాడన్నారు. నువ్వు పెద్దకి విమానం ఎక్కి వెళ్తున్నావు ఏంటండి? ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎన్నిమాడు కలుసుకున్నా, ఎందుకు కలుసుకున్నారు? మీరు అందరూ ఇవాడరావు ఇవన్నీ ఇచ్చేస్తాక, మీరు చేసే న్యాయం ఏంటి? మేము ఆడవాళ్ళం అందరం బాగా గట్టిగా ఉండమండి. మీరు మాత్రం జాగ్రత్తగా డోకరా మాత్రం మాకు రుణమాఫీ చేయాలి. ఏమి లేక మేము చెప్పుకోకూడదండి, మా 40 సార్లు గొలుసు తీసుకెళ్తే ఆడ పెట్టుకొని తింటున్నాం 3 నెలలు మట్టి. మగ మనుషులైంది ఆడదేమి నింటి ఏం చేసిందండి, ఇల్లెట్టా నిండిద్ది? పిల్లలు బడి పంపుతుంటేనేమో అటు పంపే వాళ్ళు అటు జాడగొట్టావు, ఇంకేమో పిల్లలు 15 ఏళ్ళు ఇస్తారన్నావు. ఏ పిల్లలకి ఇచ్చారండి మీరు? ఏ పిల్లలు చదివించుకోవాలి? మీరు ఇప్పుడు రిచ్చవాడు దక్కాలన్నమాట, కూలి చేసుకునే వాడు కొడుకు కూలే చేయాలి, ఇక చదువుకోవద్దు. మీరు చేసిన పథకాలకి ఇది మార్పు. కాబట్టి నువ్వు దయచేసి ఆడవాళ్ళకి డోకరా మహిళలకి ఇది చేయండి, ఇసుకోడు కావాలి మాకు. ఇసుక లేకపోతే మా పిల్లలు, మేము 7 రోజులు సాగవలసి వస్తుంది. మా పల్లెని ఎట్ట బతకమండి, ఊళ్ళో రూపాయి అప్పు పడదు, రూపాయి అప్పేవారు ఎవరింటికన్నా నెలలాడి 10 రూపాయలు వడ్డీ, మేము ఇల్లే గడుపుకోమా, ఆ వడ్డీలే కట్టమా. నీకేంటి బాబు, నువ్వు చక్కగా బతుకుతున్నావు, మేము బతికే చూసుకోవట్లేదు, నువ్వు అది కూడా చూడాలి అది. అందుకని మా అందరికీ ఆడవాళ్ళు దయచేసి మాకు రుణమాఫీ చేయాలి, మాకు ఇసుకు రావాలి. అమ్మ ఇప్పుడు మద్యం తీసేస్తామని చెప్తున్నారు కదా, సంవత్సరానికి 20% తగ్గిస్తాం అంటున్నారు కదా, ఇప్పుడు మద్యం షాపులు తీసుకొస్తున్నారని చెప్తున్నారు వాళ్ళే, అసలు ఎంత రేటుగా అమ్ముతున్నారు ఇది? మద్యం అంటే ముందా ఏమండి, ఇదివరకు 60, మా ఆయన ముందు అవుతాడయ్యా, మా ఆయన 60 రూపాయలు ఇస్తాడు, ముందు ఎత్తుకెళ్ళే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 120 రూపాయలు అంట. 120 రూపాయలు పెట్టి మా ఆయన మళ్ళీ తెచ్చే పని లేదు, పాట లేదు, 120 పోతే అంటున్నాడు. మన తలకాయ బాగాలి దింగాడు, ఏం చేయను అదంతా. మరి మందులు ఏంటో మోకలు ఏంటో ఎప్పుడో మాఫీ చేస్తామన్నారు, మీరు ఓట్లు వేపించుకున్నారు ఆడవాళ్ళ చేత, ఆ రుణమాఫీలు, ఈ మందు షాపులు లేవు, ఇసుక లేదు, ఏడు బాబు ఈ పరిస్థితి కథ ఆలోచించండి అండి. మీరు పెద్ద మనిషి చేసుకొని మా బోటి లేబర్లకే నువ్వు సహాయం చేయాలి, మాకు రుణమాఫీ చేయాలి, ఇసుక్ కావాలి, ఈ మందు రుణమాఫీ చేస్తానన్నావు. రుణమాఫీ చేస్తాక అసలు ఈ రుణమాఫీ లేకపోతే నువ్వు మందు లేకపోతే నీకు ఏది ఇది ఉండదు, ముందు మాత్రం ఆపేసేయండి. అది కొరకు ఉండేది, ఇదివరకు ఇసుకేమో 1600-1700 వచ్చేది, ఇప్పుడు 7 ఏళ్ళు 8 ఏళ్ళు చెబుతున్నారు. ఒక ట్రక్కు పెట్టి ఇసుక తోలిచ్చి ఇల్లు కట్టుకోగలుగుతామా? నేను 5 లక్షలు ఇస్తాను అన్నావు లోన్లు, ఏయండి 4 ముత్యాలలో 2 ముత్యాలు రాలిపోయింది అండి, 7 ముత్యాలు ఉన్నాయి, 7 ముత్యాలు కూడా ఎప్పుడో రాలగొట్టేసినట్టు ఉన్నారు. అది నేను కోరుకున్నాను అన్నీ, కానీ మా రుణమాఫీ చేయండి. నమస్కారం అండి. సార్ చూసుకుంటే ఇప్పుడు జగన్ గారు అధికారంలోకి వచ్చి దగ్గరగా 4 నెలలు అయితే అవుతుంది, ఎలా అనిపిస్తుంది సార్ ఆయన పరిపాలన మీకు? జగన్ గారి పరిపాలన గురించి చెప్పాలంటే ఇప్పుడు ముఖ్యంగా దేశానికి వెన్నుముఖమైన రైతుకి 15 సంవత్సరం మొత్తం మీద 13,500 ఇచ్చి, అట్లాగే ఇప్పుడు ముస్లిమ్స్ పెద్దలైన ఇమామ్లకు కానీ పాస్టర్లకు కానీ నెలకు 5,000 చొప్పున ఇస్తున్నారు. అంటే వాళ్ళకి ఇవ్వద్దని కాదు, కానీ మనకి దేశం మొత్తానికి వెన్నుముఖమైన రైతు మనల్ని ఆదుకుని మనకు అన్నం పెట్టే రైతుకి వాళ్ళక్కడ ఈ ఇచ్చేది కాకుండా ఇంకా పెంచాలని మేము ఆశిస్తున్నాం.
ఓకే సార్, జగన్ గారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక ఆపేశారని చెప్పేసి, ఇసుక రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు కార్మికులు అని చెప్పేసి చాలా చోట్ల వింటున్నాను. అసలు దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇసుకలో కొత్త పాలసీ తీసుకొచ్చారు కదా సెప్టెంబర్ 5 నుంచి, ఇప్పటివరకు సామాన్య మానవులకు అందిందంటారు ఇసుక? అసలు కొత్త పాలసీ తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతుంది, కానీ ఇప్పుడు సామాన్య మానవుడు ఎవరికి ఇసుక అందుబాటులో లేదండి ఈరోజు వరకు. దానివల్ల ఇసుక మీద ఆధారపడి టాపీ మేస్త్రి కానీ, షింటరింగ్ మేస్త్రి కానీ, రాడ్ బెండింగ్ పని చేసేవాళ్ళని, కరెంటు పని చేసేవాళ్ళు, రంగులో ఇట్లా 15 డిపార్ట్మెంట్ల వాళ్ళు టాపీ ఇట్లా దీని మీద ఆధారపడిన వాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళంతా రోజువారీ కష్టపడి ఇంట్లో ఫ్యామిలీని బతికించుకునే కుటుంబాలు అండి అయ్యా. నేను దయచేసి ఈ రూల్ ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన రూల్ తప్పని అయితే మేము అనం కనుక, ఇప్పుడు సామాన్య మానవుడికైతే ఇసుక అందటం లేదు. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఇసుకని కొద్దిగా తక్కువ రేట్లో అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా చేసి అందరికీ పేదలందరికీ అన్నం పెట్టాలని కోరుతున్నామండి. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు అన్న క్యాంటీన్లు ఉంటే కనీసం పని లేకపోతే అక్కడికి వెళ్ళి భోజనం అన్న చేసేవాళ్ళు అయిగాడే లేవు కాబట్టి వెంటనే తక్షణమే ఇసుకని ప్రభుత్వం రిలీజ్ చేసి ఈ లేబర్ 15 డిపార్ట్మెంట్లు ఆదుకోవాల్సిందిగా, వీళ్ళందరికీ అభివృద్ధి కల్పించాలని కోరుతున్నామండి. సార్, అసలు గత ప్రభుత్వంలో ఎలా ఉండేది ఇసుక రేట్లు? కానీ గత ప్రభుత్వంలో ఇసుక రేటు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అందరికీ పని అనేది దొరకదండి ఎప్పుడూ. ఇది ఇప్పుడు తగ్గించామని వీళ్ళు చెబుతున్నారు, కానీ సామాన్య మనం ఇప్పుడు ఇసుక తెచ్చుకుని వర్క్ చేసుకునే పరిస్థితులు లేరు. దానివల్ల ఇప్పుడు బిల్డింగ్ కట్టుకునేవాడు ఉన్నాడైనా లేనడని పేదలు వర్క్ చేసుకునేవాళ్ళు టాపీ వాళ్ళు కానీ, షెంటరింగ్ చెప్పాను కదా 15 డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇప్పుడు తిండి లేక అల్లాడుతున్నారండి. వాళ్ళు టాపీ పని చేసే మేస్త్రులు కూరగాయలు ఇళ్ళంబడి తిరిగి కూరగాయలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందండి. అందుకని దీన్ని వెంటనే పరిష్కరించి ఆ లేబర్ అందరిని ఆదుకోవాలని మేము కోరుతున్నామండి. సార్, ఇప్పటివరకు అయితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే జరపలేదు, నోటిఫికేషన్ గడువు మూసి 3 నెలలు అవుతుంది కదా, ఎందుకని జరపలేదంటారు? స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే మేము అనుకున్నాం, కానీ ప్రభుత్వం కావాలని దీన్ని సహస్తారం చేస్తుంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఇప్పుడు వెంటనే జరిపితే ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ వ్యతిరేకత వల్ల ప్రభుత్వం ఇబ్బంది అయింది అని చెప్పి కావాలని ప్రభుత్వం వారు స్థానిక సంస్థలు ఆపుతున్నారు. ఇప్పుడు స్టిల్ ఇప్పుడు ఉన్న పళ్ళంగా పెడితే మాత్రం ప్రభుత్వానికి యాంటీగా జరిగేదని ఆపుతున్నారండి. సార్, రీసెంట్గా అయితే నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక MPDOని అయితే బెదిరించారు కదా, అసలు దీని పట్ల మీ అభిప్రాయం? ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా ఎవడైనా సరే ప్రభుత్వ అధికారులను అనేది దూషణ చాలా తప్పు. ప్రభుత్వ ఇప్పుడు వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలండి. ఏ పార్టీ వాడైనా సరే, అది వైఎస్ఆర్ఏమో తెలుగు, ఏ పార్టీ వాడైనా ప్రభుత్వ ఉద్యోగాలని దాడి చేసి అనజేస్తే మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. సార్, వైసీపీ నాయకుల మీద టీడీపీ పార్టీ నాయకులు ఏదైనా మాట అంటే వెంటనే తిడుతున్నారు, కానీ బీజేపీ పార్టీ నాయకులు ఏ మాట అన్నా సరే కామ్గా ఉంటున్నారు కదా, అసలు దీని పట్ల మీ అభిప్రాయం? అంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఇప్పుడు బీజేపీని ఏమంటే వాళ్ళు అంటే మోడీ అంటే టోటల్గా ఏంటంటే మోడీ ఒక నియంత్ర పాలన పరిపాలిస్తున్నాడు, అందరిని బెదిరించి సీఎంలు వాళ్ళని వాళ్ళ గుప్పిట్లో పెట్టిన వాళ్ళ మాట వెళ్ళిపోతే అవసరమైతే అరెస్టులు చేయొత్తాం లేదా జైల్లో పెట్టడం ఇటువంటి పాలసీ మోడీది. అందుకని వీళ్ళు బీజేపీ వాళ్ళని ఏమంటే ఇతని మీద కంప్లైంట్ మోడీకి ఇస్తే మోడీ మళ్ళీ ఇతని మీద ఉండే కేసులతో తిరగదోలటమో లేకపోతే ఇతను ఏది ఇబ్బంది మనకు రావాల్సిన నిధులు ఆపి ఇబ్బంది పెడతామని ఆ ఉద్దేశంతోనే మోడీని ఏమి అనలేకపోతున్నారని మా అభిప్రాయం. సార్, ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నది ప్రతిపక్ష పార్టీలు కానీ ఇతర పార్టీలు సరిగా లేవని చెప్పి బీజేపీ మాత్రం బలపడాలని చూస్తుంది ఏపీలో, అది సాధ్యమవుతుందంటారా? మామూలుగా టీడీపీ మళ్ళీ బలపడవచ్చు, మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేకపోతే మళ్ళీ జగన్ కోసం, ఇదంతా మామూలుగా అయితే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా బీజేపీ అనేది ఒక్క సీటు కూడా సొంతంగా గెలవలేదు. ఇప్పుడు కదా ఇంకా 10 సంవత్సరాలు గెలవలేదండి, అది వాస్తవం. సార్, చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి, రాజధాని గురించి మాట్లాడితే ప్రత్యేక హోదా ఎవరు అడగరు అని చెప్పేసి చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి, అసలు దీని పట్ల మీ అభిప్రాయం? అసలు ప్రత్యేక హోదా మళ్ళీ వస్తున్నారు? ప్రత్యేక హోదా అయితే రాదు కానండి, అంటే ప్రత్యేకవాదం అయితే రాదు కానీ రాజధాని అయితే ఏ ముఖ్యమంత్రి అయినా ఎవడైనా ఇక్కడ నుండి రాజధాని మార్చే పరిస్థితి అయితే లేదు. రాజధాని అమరావతిలో ఉండాలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనం గట్టిగా కోరుకుంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కదా భారీ మెజార్టీతో కలిసి, దగ్గర దగ్గరగా 4 నెలలు అవుతుంది, ఎలా అనిపిస్తుంది సార్ ఆయన పరిపాలన? పరిపాలన బాగుంది నాన్న, కాకపోతే మా ఊళ్ళో రేషన్ కార్డులకి ఇప్పుడు 750 ఓట్లు ఉన్నాయి, 750 ఓట్లలో 400 ఇళ్ళు ఉన్నాయి, 400 ఇళ్ళకి కానీ 300 కార్డులు దాకుండా, మిగతా 100 కార్డులకు అప్లికేషన్స్ పెడుతున్నారు కానీ కార్డులు రావట్లేదు. అది ఇది ఎమ్మార్ఓ గారు తప్పు లేకపోతే ఈవో గారు తప్పు, మరి ఏదో జరుగుతుంది రావట్లేదు, అది దానికి చర్య తీసుకోమని మేము హెచ్చరిక చేస్తున్నాం. సార్, ఇప్పుడు స్పందన ప్రోగ్రామ్ పెట్టారు కదా, మీకు ఏదైనా సమస్య ఉంటే 72 గంటల్లో తీరుస్తామని చెప్తున్నారు కదా, మరి స్పందన కార్యక్రమంకి వెళ్తుంటే తీరుస్తున్నారా మీ సమస్యలన్నీ? ఇంకా అవలేదు నాన్న, మైనార్టీస్ లోన్లకి పెట్టాం కార్పొరేషన్ లోన్లకి, ఇంకా శాంక్షన్ అయ్యి లేదు మాకు తెలియపరచలా, పెట్టి ఈరోజుకి 4 రోజులు దాకా అవుతుంది అప్లికేషన్స్ ఇచ్చి.
ఈ రోజుకి ఇంకా తెలియజేయాలి మాకు అది సార్. ఓకే సార్, గత ప్రభుత్వంలో రుణమాఫీ పథకం అమలు చేశారు కదా, 4-5 విడతలని, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే రద్దు చేసింది కదా, అసలు దీని పట్ల మీ అభిప్రాయం? ఇంతవరకు రుణమాఫీ అనేది మాకు రాలేదండి, వస్తుందన్నారు ఇంతవరకు రాలా, ఎవరికి రైతులకు అనేది ఎవరికి రాలా రుణమాఫీ అనేది, భవిష్యత్తులో వస్తుందేమని చూస్తున్నాం అది. అసలు ఎలా అనిపిస్తుంది పరిపాలన అయితే ఇంకా బాగానే ఉందంటారు? పరిపాలన బాగానే ఉంటుందని అనిపిస్తుంది మాకు. ఇదే ఈ రుణమాఫీ రావటం కానీ, మైనార్టీ కార్పొరేషన్ లోన్ రావటం కానీ, రైతులకి ఇది 12,500 రూపాయలు పడతాయి అన్నారు, అది పడతాం కానీ అవన్నీ చేస్తే అది పరిపాలన బాగానే ఉంటుందని మాకు తెలియజే అనుకుంటున్నాం. సార్, ఇప్పుడు గ్రామ వాలంటీర్లు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది గ్రామ వాలంటీర్? వాలంటీర్లు బాగా చేస్తున్నారు, బాగానే ఉంది ఇది. థ్యాంక్ యూ.